ఇదరం తేజ్ అనుపమ రామారావు వల్లభా నిర్మించిన ఫీల్ గుడ్ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ తేజ్ ఐ లవ్ యూ ఈ చిత్ర ఆడియో వేడుక శనివారం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై ఆడియో సీడీలను ఆవిష్కరించారు. అనంతరం హరిశంకర్ మాట్లాడుతూ, చిరంజీవి గారి కళ్ళు చాలా అందంగా ఉంటాయి, ఈ మాట నేను అన్నది కాదు, డైరెక్టర్ బాపు గారు చిరంజీవికి ఇచ్చిన కాంప్లిమెంట్. ఈ వేడుకకి చిరంజీవి గారు రావడం మాకు 10 కోట్లు కాదు, 100 కోట్ల సినిమా తీసుకోవడానికి మాకు ఇచ్చే ఇన్స్పిరేషన్గా భావిస్తుంటాం. మా గబ్బర్ సింగ్ ఆడియో, సుబ్రహ్మణ్యం ఆడియో వేడుకలకు ఆయనే అతిథిగా వచ్చి విషెస్ చెప్పారు. తేజ్ లాంటి స్టార్ మా తమ్ముడయ్యాడు, సినిమాలు డిసప్పాయింట్ చేయవచ్చు కానీ తేజ్ పట్టుదలలో డిసప్పాయింట్ ఉండదు, తన పట్టుదలలో లోపం కూడా ఉండదు. తొలి ప్రేమ తరువాత అలాంటి విజయాన్ని తేజుకి కరుణాకర్ గారు ఇస్తారని భావిస్తున్నాం. మెగాభిమానులకు కెఎస్ రామారావు గారు మెమొరబుల్ హిట్స్ ఇచ్చారు, అదే బాటలో ఇది కూడా సక్సెస్ అవుతుందని భావిస్తున్నాను. గోపి సుందర్ కు ఇదో బ్లాక్ బస్టర్ మూవీ అవుతుందని హరిశంకర్ అన్నారు. మెగాస్టార్ చిరంజీవి గారిని దగ్గర నుంచి కలిసి చాలా రోజులైంది. ఇందాక కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తున్నప్పుడు గూస్ బంప్స్ వచ్చినాయి. మీకు అందరికి తెలుసు బాస్ కళ్ళు ఎలా ఉంటాయో. బాపు గారు ఒకసారి కాంప్లిమెంట్ ఇచ్చారు నీటి ఇక్కడ. బాపు గారు ఆ రోజుల్లో చిరంజీవి గారికి కాంప్లిమెంట్ ఏంటంటే, ఒక మగవాడు అంత అందమైన కళ్ళు ఉండవు ఎక్కడ చూడలేదు అన్నారంట ఆయన, బాపు గారు, డైరెక్టర్ బాపు గారు. థ్యాంక్ యూ సో మచ్. ఛాలెంజ్ చేసినప్పుడు నచ్చింది సార్. మీకు చాలా ఆబ్లిగేషన్స్ ఉంటాయి, చిరంజీవి గారికి విపరీతమైన ఆబ్లిగేషన్స్ ఉంటాయి. అందరూ ఆడియో ఫంక్షన్ పిలుస్తారు, ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారు చిరంజీవి గారు కావాలని. మర్చిపోతారు కదా, ప్రతి ఒక్కళ్ళని అందరినీ పెద్ద మనసు ఇస్తుంటారు, ఒక టైం పోతుంటారు, ఎవరిని కాదనలేరు అన్నకు అనిపించింది. ఆ ఛాలెంజ్ క్లిప్పింగ్ చూస్తున్నప్పుడు నాకు డైలాగ్ గుర్తుంది, మీకు గుర్తుంటుంది, బహుశా గుర్తుంటుంది. గారికి రాఘోపాలరావు ఛాలెంజ్ చేసి 200 రూపాయల ఉద్యోగం గురించి 50 లక్షల ఛాలెంజ్ చేసి వచ్చిన తర్వాత ఏం చేయాలో ఇక గుడి మెట్ల మీద కూర్చుంటారు. కూర్చున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో కచాల గారి ఉంటుంది, ఒక ముసలావిడ ధర్మం అడుగుతూ ఉంటే కొంచెం అసలు నా దగ్గర లేవు కూడా లేవు నీకు ఇవ్వడానికి. తిరిగి రెండుసారి అదే ముసలావిడ వచ్చి మళ్ళీ అది అడుగుకోబోతుంది, అలా విసుకున్న లోపు ఆవిడ పెట్టలు ఇచ్చి చాలా నీరసం కొనుక్కో బాబు అని చెప్పి ఒక 10 పైసలు డైలాగ్, సినిమా డైలాగ్, నువ్వు ఇచ్చి 10 పైసలు కాదు 10 కోట్లు విలువ చేసే ఆత్మవిశ్వాసం అని ఒకటి ఉంటుందండి. ఆ డైలాగ్ గుర్తు గురించి సార్, మీరు వచ్చే కొద్దిపాటి ప్రయండొచ్చు 10 కోట్లు కాదు 100 కోట్లు కూడానికి తీయడానికి ఇచ్చే ఇన్స్పిరేషన్ మీ ప్రజెంట్ వచ్చిన మీరు మాట్లాడి సినిమా గురించి తీసుకున్న ఫంక్షన్ చిరంజీవి నా ఉత్సాహంతో ఉత్తేజంతో మేము పని అలాగే దీవించారు. తేజ్తో నేను చేసి విషయాలు ఆడిచ్చారు, ఆ రెండు నాకు అనూహ్య విషయాలు ఇచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ సార్, థ్యాంక్ యూ తేజ్. ఇండస్ట్రీ ప్రతి ఒడికి మన తమ్ముడు స్టార్ అయితే బాగుంది.